జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు అల్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఎలవేళల ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే గౌరవనీయులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు అన్న డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మీ అందరికీ సుపరిచితులు మననే మీ అందరి ఆశీర్వాదంతో విద్యావంతులందరి దీవెనలతో మరి శాసన మండలిలో అడుగుపెట్టిన శ్రీమతి సురభి వాణిదేవి గారు శాసన మండలి సభ్యురాలు వారికి గౌరవనీయులు శాసన మండలి సభ్యులు మిత్రులు షంబీపూర్ రాజుగారు గౌరవనీయులు డిసిఎంఎస్ అధ్యక్షులు మని మనుషుల డిసిసిబి అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా గౌరవనీయులు స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు సోదరి శ్రీమతి స్వప్న గారు గౌరవనీయులు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి విభాగాధిపతి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీమతి శాంతి కుమారి గారు గౌరవనీలు పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు అరవింద్ కుమార్ గారు పిసిసిఎఫ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీమతి శోభా గారు గౌరవనీయులు డోబ్రియాల్ గారు గౌరవనీయులు జయస్వాల్ గారు ఇంకా వేదికపైన ఉన్న జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ గారు వేదికపైన ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున కౌన్సిలర్స్ ఉన్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఉన్నారు స్థానిక ఎంపీపీ గారు బల్జగూడెం గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఇంకా స్థానిక మండల ప్రజాప్రతినిధులకి మా ముందున్న మా సోదరులందరికీ సోదరీమనులకి గౌరవ పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం ఎనిమిదవ విడత హరి ఏడవ విడత హరితహారం అదే రకంగా మూడవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన తర్వాత రెండవ దశలో రెండవ వేవ్లో మనందరం కూడా దేశం మొత్తం ఎట్లా తల్లడిల్లిపోయిందో మన కల్లారా చూసినాం కొన్ని టీవీలలో వార్తలు వచ్చినప్పుడు ఆక్సిజన్ అందక ఆక్సిజన్ సరిపడక ఫలన ఆసుపత్రిలో పది మంది చనిపోయినారు ఢిల్లీలో ఉత్తరప్రదేశ్లో ఇంకో చోట ఇంకో చోట అని చూసినప్పుడు అందరం కూడా తల్లడిలిపోయినాం ఆక్సిజన్ అందక ఆక్సిజన్ సరిపడక మనుషులు చచ్చిపోతూ ఉంటే హృదయం కదిలిపోయిన పరిస్థితి మొన్నటి రెండవ దశలో ఆక్సిజన్కి తెలుగులో గొప్ప పేరు ఎవరు పెట్టినారో తెలియదు కానీ అద్భుతమైన పేరుంది ప్రాణవాయువు అంటే ప్రాణం పోసే వాయువు అని మరి ఆ ఇచ్చే ప్రాణం పోసే వాయువుని ఫ్రీగా మనకు ప్రకృతి ఈ చుట్టుపక్కల ఉన్న పచ్చదనము ఆ చెట్లు మనకు అందిస్తున్న విషయాన్ని నేను మీ అందరికి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈ కార్యక్రమం ఏదో రాజకీయ ఆపేక్షతోనో రాజకీయ లాభం కోసమో చేస్తున్న కార్యక్రమం కాదు హరితహారం అనే కార్యక్రమానికి మించిన ఉదాత్తమైన కార్యక్రమం ఇంతకంటే గొప్ప కార్యక్రమం ఉంటుందని చెప్పి నేనైతే అనుకోను ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు ఇది ఖచ్చితంగా ప్రజలుగా విశ్వ మానవాళి కదిలి అందరం కూడా సమిష్టిగా భవిష్యత్తులో మన పిల్లల కోసం మన పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఈ పుడమిని ఈ భూమిని కాపాడుకోవడం కోసం మన పిల్లలకి మనకంటే మెరుగైన బతుకు కొంతమంది మంత్రులు కొంతమంది అధికారులు మాత్రమే చేస్తే విజయవంతమయ్యే కార్యక్రమం కాదు ఇంతకుముందు మంత్రి గారు చెప్తుంటే అధికారులు చెప్తుంటే చాలా చాలా సంతోషం అనిపించింది తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే కాదు మానవ ఇతిహాసంలోనే మూడవ అతిపెద్ద ప్రయత్నానికి పచ్చదనాన్ని పెంచే ప్రయత్నానికి మూడవ అతిపెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ హరితహారం కార్యక్రమం ద్వారా ఏడు విడతలుగా జరిగిన ఈ హరితహారం ఏదైతే ఈరోజు ఏడవ విడత ప్రారంభమైందో రెండు వందల ఇరవై కోట్ల మొక్కలని ఇప్పుడే మంత్రి గారు సెలవిచ్చినట్టు మంత్రి గారు తెలియజేసినట్టు ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచ చరిత్రలోనే మానవ చరిత్రలోనే మూడవ అతిపెద్ద ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దానిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కోట్లాది మంది భాగస్వాములై ఈరోజు మొక్కలను పెంచడం మొక్కలని సంరక్షించడం ఒక అలవాటుగా ఒక సాంప్రదాయంగా ఒక మంచి లక్షణంగా ఈరోజు అడాప్ట్ చేసుకున్నారు కాబట్టే మొన్నటికి మొన్న ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కాదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడెక్కడ పచ్చదనం ఎట్లా పెరుగుతున్నది ఏ రాష్ట్రం ఎట్లా పనిచేస్తున్నదని చెప్పి ప్రతి సంవత్సరం నివేదిక విడుదల చేసే సంస్థ ఆ సంస్థ నివేదించింది తెలంగాణ రాష్ట్రమేరు పడ్డనాడు మన రాష్ట్రంలో ఇరవై మూడు శాతానికి కొద్దిగా ఇరవై మూడు ఇరవై నాలుగు శాతానికి మధ్యన పచ్చదనం ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అటవీ శాఖ మంత్రి గారి సారథ్యంలో ప్రజల భాగస్వామ్యంతో ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు అది పెరిగి ఇరవై ఎనిమిది శాతానికి చేరుకున్నది అనే మాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే స్వయంగా చెప్తున్నది ఇప్పుడే శ్రీమతి శాంతి కుమార్ గారు చెప్పినారు కేవలం పల్లె ప్రాంతాల్లో జంగల్లో మాత్రమే కాదు పట్టణ ప్రాంతాల్లో కూడా చక్కగా అటవీ సంపద పెంచాలి పచ్చదనాన్ని పెంచాలి తద్వారా మనకు పీల్చుకునే గాలిలో కాలుష్యం తగ్గాలి అనే ఒక మంచి ఉదాత్తమైన ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అటవీ శాఖ అదే రకంగా పట్టణాభివృద్ధి శాఖ మున్సిపల్ శాఖ కలిపి ఒక నూట ఇరవై తొమ్మిది అర్బన్ లంగ్ స్పేసెస్ అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ ఇదే పద్ధతిలో అంబర్కేట అంబర్పేట కళాన్ పద్ధతిలో నూట ఇరవై తొమ్మిది ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అందులో మన పట్టణాలన్నీ మీకు తెలుసు హైదరాబాద్ ఈరోజు మీరు పోతే కొన్ని ప్రాంతాలకి కాంక్రీట్ జంగల్ గా మారిపోయిన పరిస్థితి కాంక్రీట్ జంగల్లుగా పట్టణాలు మారిపోతున్న నేపథ్యంలో మరి పచ్చదనాన్ని పెంచాలనే ఉద్దేశంతో హైదరాబాద్ హెచ్ఎండిఏలోనే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఏడు వేల చదరపు కిలోమీటర్లు హెచ్ఎండిఏ అంటే ఈ ఏడు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక లక్ష అరవై వేల ఎకరాల్లో యాభై తొమ్మిది అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఈ రోజు అటు హెచ్ఎండిఏ ఇటు ఫారెస్ట్ శాఖ కలిసి ఆరు వందల యాభై కోట్ల ఖర్చుతో సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు అంబర్పేట కళాన్ మాత్రమే కాదు మరొక పదహారు పార్కులు కూడా వివిధ ప్రాంతాల్లో దొంత దొంతపల్లి కావచ్చు బీబీ నగర్ కావచ్చు అక్కడ అన్ని బొమ్మలు ఉన్నాయి మొత్తానికి మొత్తంగా ఇదే స్థాయిలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇవి కేవలం పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించడమే కాదు పచ్చదనాన్ని పెంచి అత్యవసరమైన మానవాళికి అత్యవసరమైన ప్రాణవాయువుని అందించే క్రమంలో మనందరికీ తోడ్పడతాయనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా చెట్టు అనేది ఎంత ముఖ్యమో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదు పుట్టిన ఒక మనిషి పుడితే ఆ మనిషికి నామకరణం చేసేటప్పుడు బారసాలలో వేసేటప్పుడు తయారు చేసే తొట్టి చెట్టుతోనే వస్తుంది చెక్కతోనే వస్తుంది మనిషి చచ్చిపోతే తీసుకొని పోయే పాడే కూడా మళ్ళీ చెక్కతోనే తయారవుతుంది అంటే పుట్టుక నుంచి చావు దాకా మనతో ఉండేది చెట్టు మరి అట్లాంటి చెట్టును సంరక్షించుకోవడం అంటే ఆ ప్రాణవాయువును అందించే చెట్టును కాపాడుకోవడం అంటే ప్రాణంతో సమానంగా మనం చూసుకున్నప్పుడే ఆ ప్రాణవాయువును అందించే చెట్టును కూడా పెంచుకోవడం కాపాడుకోవడం కేవలం మొక్క నాటి వదిలిపెట్టిపోవడం పోవడం కాదు ఆ మొక్కను సంరక్షించుకోవడం అత్యంత కీలకమైన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే ముఖ్యమంత్రి గారు కేవలం మాటలు చెప్పకుండా కేవలం ఒక కార్యక్రమం ఇచ్చి చేతులు దులుపుకోకుండా ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం అన్నట్టు మంత్రంగా చేయలేదు చట్టాలలోనే ఈరోజు కఠినమైన నిబంధనలు పెట్టినారు రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం తెలంగాణ రాష్ట్ర పురపాలక చట్టం మున్సిపల్ చట్టం రెండు కొత్త చట్టాలు గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా కూర్చొని అక్షరం అక్షరం వారే రాయించి అధికారులతో దాన్ని బ్రహ్మాండంగా తయారు చేయించి శాసనసభలో శాసనసభ ఆమోదంతో పాస్ చేయించినారు అందులో ఒక అత్యంత కీలకమైనది భారతదేశంలో ఎవరు చేయని పని మన ముఖ్యమంత్రి గారు స్వయంగా చేసినారు ఈ రెండు చట్టాలలో కూడా పంచాయతీరాజ్ చట్టంలో మున్సిపల్ చట్టంలో ఖచ్చితంగా పది శాతం బడ్జెట్ను గ్రీన్ బడ్జెట్ కింద పెట్టి మీ పట్టణంలో కానీ మీ గ్రామ పంచాయతీలో కానీ ఖర్చు పెట్టే రూపాయలు పది పైసలు పచ్చదనం మీద పెట్టండి చెట్లు పెంచడం మీద నర్సరీలు పెంచడం మీద మొక్కలకు నీళ్లు పోయడం మీద మొక్కలను సంరక్షించడం మీద పెట్టండి అని చెప్పి పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పుకోవచ్చు అంత మాత్రమే కాదు డబ్బులు కేటాయించడం మాత్రమే కాకుండా ఎక్కడైనా పెట్టిన మొక్కల్లో ఎనభై ఐదు శాతం బతకకపోతే ఆ కౌన్సిలర్ గాని ఆ సర్పంచ్ కానీ వారిని పదవి నుంచి తొలగించే అధికారం కూడా చట్టం ద్వారా ప్రజలకు అందజెప్పిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా చిన్న విషయం కాదు ఇది అట్లా పెట్టిన తర్వాతనే పల్లె ప్రగతి కార్యక్రమం పట్టణ ప్రగతి కార్యక్రమం హరితహారం కార్యక్రమం ద్వారా ఈరోజు పకడ్బందీగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చాలామంది నేను చూస్తూ ఉంటాను సోషల్ మీడియాలో మొక్క పెడుతున్నారు ఒకవైపు ఇంకోవైపు ఇంకేదో పోతున్నది పట్టించుకోవట్లేదు అని చెప్పి కొంతమంది పెడతా ఉంటారు మిత్రులు ఇదేనా హరితహారం అంటుంటారు ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం కాదు ఇదేదో ఒక ఇంద్రకరణ్ రెడ్డి గారో కేసీఆర్ గారో వాళ్ళేమొచ్చి నీళ్ళు పోయాలనేది ఏం లేదు మన ఇంటి ముందు ఒక గుంటెడి జాగుంటే గజం జాగుంటే ఒక చిన్న నాలుగైదు అడుగుల జాగున్నా అక్కడ చెట్టు పెట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉన్నది మనందరి మీద కూడా ఉన్నది మన ఒక ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని తీసుకుంటే ఇది విజయవంతం కాదు మన పిల్లల కోసం మన భవిష్యత్ తరాల కోసం అనే ఆలోచన ఆ సోయి అందరికి వస్తేనే ఇది విజయవంతం అవుతుంది కాబట్టి ఈ పట్టణ ప్రగతి పల్లె ప్రగతి కార్యక్రమంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చినారు ఇంటింటికి పోయి ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులుంటే అంతమందికి ఒక్కొక్క మొక్క ఇచ్చి రండి అన్నట్టు పురపాలక శాఖకి ఇటు గ్రామ పంచాయతీలకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు గర్వంగా చెప్పవచ్చు మంత్రి గారి సారథ్యంలో ముఖ్యమంత్రి గారి మార్గ నిర్దేశకత్వంలో తెలంగాణలోని పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలుంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా ఒక నర్సరీ ఉందని చెప్పి గల్లా ఎగరేసి మరి ఈరోజు తెలంగాణ తెలంగాణలోని బిడ్డలు భారతదేశం మొత్తానికి చెప్పవచ్చు దేశంలో ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు తెలంగాణలో నూట నలభై రెండు మున్సిపాలిటీలుంటే కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్ని కలుపుకొని నూట నలభై రెండు ఉంటే వెయ్యి పైచిల్కు నర్సరీలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి కాలరెగరేసి చెప్పే పరిస్థితి రోజు మనకు ఉన్నది అంటే పచ్చదనానికి పారిశుధ్యానికి గౌరవం ముఖ్యమంత్రి గారిస్తున్న ప్రాధాన్యతనే దానికి కారణం అని చెప్పవచ్చు అత్యంత కీలకమైన అంశం ఏంది అంటే అల్టిమేట్ గా ఆలోచిస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు శాతం ఉన్న పచ్చదనం ఈరోజు ఇరవై ఎనిమిది శాతానికి పెరిగింది దీన్ని ముప్పై మూడు శాతానికి తీసుకొని పోవాలనే సంకల్పం ఏదైతే గౌరవం ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నారో తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా ఉధృతంగా జరిగే ఈ కార్యక్రమంతో బ్రహ్మాండంగా ఆ ముప్పై మూడు శాతాన్ని కూడా చేరుకొని ఒక ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ భారతదేశానికే పాఠాలు చెప్పే స్థాయికి చేరుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పటికే చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వం మనం ప్రారంభించిన మంచి కార్యక్రమాలను వాళ్ళు కూడా అనుకరిస్తా ఉన్నారు సంతోషం మంచి ఎక్కడ ఉన్నా నేర్చుకోవాలి మంచి ఎక్కడ ఉన్నా దాన్ని సంగ్రహించి ఇతరులకు కూడా చెప్పాలి మిషన్ భగీరథాన్ని మనం ప్రారంభిస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని చూసి ఈ కార్యక్రమం బాగుంది ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అని చెప్పి ప్రశంసించడమే కాదు జల జీవన్ మిషన్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొని దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా ఈరోజు తెలంగాణ మార్గంలో నడవండి అని చెప్పి వారిని కూడా చేయమని చెప్పి ఉపదేశించినారు తర్వాత మనం రైతు బంధు పేరిట భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా ఆలోచించి కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో రైతు బంధు అనే కార్యక్రమాన్ని మనం తీసుకుంటే దాన్ని కూడా అనుకరించి ప్రధానమంత్రి కిసాన్ యోజన అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి పుణ్యమా అని చెప్పి భారతదేశంలోని పదహారు కోట్ల మంది రైతులకు ఈరోజు కొంత లాభం జరుగుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం కూడా మన పథకాన్ని నేర్చుకున్నది సంతోషం ఈరోజు మన ఫారెస్ట్ అర్బన్ పార్క్స్ ఏవైతున్నాయో అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ ఈ అంబర్పేట కళాన్ మాదిరిగా ఏదైతే మనం మొదలుపెట్టి రెండు సంవత్సరాలైందో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చూసి ఇంతకుముందే శోభా గారు చెప్తా ఉన్నారు ఈ బొమ్మలన్నీ వాళ్ళ జాతీయ స్థాయిలో ఉండే ఫారెస్ట్ సర్వీస్ అధికారుల వాట్సప్ గ్రూప్ లో పెడితే చాలా చక్కగా ఉంది బ్రహ్మాండంగా ఉందని చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకం నుంచి ఈ రోజు స్ఫూర్తి పొంది నగర వన్ అంటే నగరాల్లో వనాలను పెంచాలి అర్బన్ పార్కులు పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పథకం తీసుకున్నదని చెప్తా ఉన్నారు చాలా సంతోషం ఈ రకంగా తెలంగాణ ఎన్నో రకాలుగా భారతదేశానికి మొత్తంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా మనమందరం కూడా ధన్యవాదాలు చెప్పాలని చెప్పి కోరుకుంటూ అదే మాదిరిగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో వెళ్ళవేళలా కిషన్ రెడ్డి గారు ఎప్పుడు ఇక్కడికి పిలిచినా ఇక్కడికి నేను వస్తూ ఉంటాను ఎప్పుడు ఏ కార్యక్రమం అడిగినా ఏ కొత్త రోడ్డు కానీ కొత్త పార్కు కానీ ఏది అడిగినా కూడా కిషన్ రెడ్డి గారు ఇప్పటిదాకా కాదనకుండా చేయడం జరిగింది ఇంకా రెండు మూడు విషయాలు కూడా వారు చెప్పినారు తప్పకుండా మళ్ళీ వారం పది రోజుల్లో ఒకసారి పెద్ద ప్రోగ్రాం కూడా పెడతాను ఒక లక్ష మొక్కలు పెట్టే కార్యక్రమం ఉన్నారు తప్పకుండా దానికి కూడా వచ్చి అందులో కూడా పాల్గొని మిగతా విషయాల ఆ రోజు మాట్లాడుకుందామని తెలియజేస్తూ ముఖ్యంగా ఇంద్రకరణ్ రెడ్డి గారికి శాంతి కుమారి గారికి శోభ గారికి ఇంకా డోబ్రియాల్ గారికి వారి బృందం మొత్తానికి కూడా మొత్తం భారతదేశానికి తెలంగాణను స్ఫూర్తిదాయకంగా నిలిపినందుకు అటవీ శాఖకి హృదయపూర్వకమైన అభినందనలు కూడా మనందరం గట్టిగా చప్పట్లతో చెప్పాలని చెప్పి కూడా కోరుతూ కార్యక్రమానికి నేను ఆహ్వానించినందుకు ఇంద్రకరణ్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఏర్పాట్లు చేసినందుకు హెచ్ఎండి కూడా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ జై హరితహారం